హలో నమస్తే. ఇప్పుడు మనం మగవాళ్ళల్లో వచ్చేటువంటి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం గురించి మాట్లాడదాం. ముఖ్యంగా మగవాళ్ళలో ఇన్ఫెర్టిలిటీ అనేది హార్మోన్కు సంబంధించినటువంటి సమస్య అయినా కావచ్చు, లేదంటే ఒబేసిటీకి సంబంధించినటువంటి సమస్య అయినా కావచ్చు, లేదా వృషణాల్లో వచ్చేటువంటి ముడతలు కానీ, లేదంటే ఈ మెల్లి తిరిగిపోవటం అంటాం దీన్ని, వ్యారికోసిటీ వల్ల కణాల సంఖ్య తగ్గిపోవటం, ఈ హార్మోన్లలో లోపం వల్ల కణాలు తగ్గిపోవటం, కణాలు ఉన్నా కానీ అవి జీవంగా లేకపోవటం, నిర్జీవంగా ఉండటం, మోటిలిటీ లేకపోవటం, వీటన్నిటి వల్ల మనకి సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది మగవాళ్ళలో. ముఖ్యంగా మోడర్న్ డేస్లో అధికమైనటువంటి ఒత్తిడితో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ, లేదా ఏదన్నా చిన్నప్పటి నుంచి ఏదన్నా ఇంజురీస్ వల్ల వృషణాలకు దెబ్బ తగలటం వల్ల కానీ, వీటి వల్ల శుక్రకణాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ తగ్గిపోయినటువంటి శుక్రకణాలు లేదా దారి మూసుకుపోయినటువంటి ఈ యొక్క వృషణాలని ఎలాగ మనం సరిచేయాలి అని కొన్ని ఆలోచనలు చేసినప్పుడు ఆయుర్వేదంలో ఒక చక్కని మనకి దారి దొరికింది. దాన్ని మనం ఒక సైంటిఫిక్ మేనర్లో దాన్ని చేసి చూసాం, మేము చేసాము. కొన్ని కేసులు మాకు సక్సెస్ అయినాయి. అయితే ఈ వీటికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని మన ఆయుర్వేదంలో ఒక చక్కని చికిత్సా పద్ధతి ద్వారా చెప్పడం జరిగిందనమాట. మనకి దీన్నే ఉత్తర వస్తి అంటాం. ఉత్తర వస్తి అంటే ఉత్తర మార్గం నుంచి ఇచ్చేటువంటి వస్తి ద్రవ్యాన్ని, ఈ ప్రక్రియని ఉత్తర వస్తి అంటాం. ఉత్తర వస్తి చేయడం వల్ల బ్లాక్స్ ఎక్కడైనా ఉన్నా కానీ కరిగిపోతూ ఉంటాయి, లేదంటే శుక్రకణాల్లో జీవం లేకపోయినా మోటిలిటీ లేకపోయినా ఇవి పునరుజ్జీవనం చెందుతూ ఉంటాయి. ఇవి ఇది ఒక చక్కటి ప్రయోగం. ఇది నేను చెప్పినటువంటి కారణాలతోటి ఎవరికైనా పిల్లలు లేకపోయినట్లయితే ఇది ఈ ప్రయోగం అనేది చాలా బాగుంటుంది. ఇది ఆయుర్వేదంలో చక్కని ప్రూవ్డ్ ప్రొసీజర్ అన్నమాట. ఇది ఎవరైనా చేయించుకోవచ్చు. ఉత్తర వస్తి అంటే చాలామందికి సరైన అవగాహన ఉండదు. ఏదేదో ఊహించుకుని ఏదో భయపడుతూ ఉంటారు, ఏదో చేసేస్తారు, ఆపరేషన్ చేసేస్తారు, లేదంటే ఎక్కడో నాకు ఏదో చేస్తారు అని మనకు తెలియనటువంటి భయాలు. తెలియని సబ్జెక్ట్ మీద ఎవరికైనా స్వతహాగానే భయం ఉంటుంది. ఉత్తర వస్తి అంటే ఏం లేదు, ఉత్తర మార్గం ద్వారా వస్తిని పంపడం అని చెప్పాను ముందే. ఉత్తర మార్గం అంటే మూత్ర విసర్జన చేసేటువంటి మార్గం. ఆ మార్గం ద్వారా మన ఔషధాన్ని ఘృతం రూపంలో మన శాస్త్రంలో చెప్పారు. ఈ ఘృతం రూపంలో తయారు చేసినటువంటి ఔషధాన్ని మనం ఆ మార్గం ద్వారా లోపలికి పంపించడం వల్ల ఆ ద్వారాలన్నీ కూడా క్లీన్సింగ్ అవ్వటం, లేదంటే పొటెన్షియేట్ అవ్వటం, అక్కడ ఉన్నటువంటి ఈ కణాలన్నీ కూడా మరలా తిరిగి ఉత్తేజం అవటం అనేది చేస్తామన్నమాట.